ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలకు మనవి. ఈరోజు 8వ తేదీ అన్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన, నిరసన, శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారిని అవమానపరిచే విధంగా ప్రవర్తించిన స్పీకర్ వైఖరిని నిరసిస్తూ ఈరోజు జిల్లా పార్టీ ఆదేశాలతో అన్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల వద్ద నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన, నిరసన కార్యక్రమాలు చేపట్టినాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అసెంబ్లీ సమావేశాల్లో జరిగినటువంటి కార్యక్రమానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఎవరిని మాట్లాడనీయకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అణచివేత ధోరణిని నిరసిస్తూ స్పీకర్ వైఖరి పట్ల ఈరోజు అన్ని మండల కేంద్రాలలో టీపీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో మొత్తం అన్ని మండల కేంద్రాలలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా వేలేరు మండల కేంద్రంలో చేస్తున్నాము. దానికి ఇట్టి ప్రభుత్వము గుణపాఠంగా తెలుసుకొని త్వరలోనే అందరినీ కలుపుకొని తెలంగాణను అభివృద్ధి పథంలో నడపాలని, లేకుంటే తస్మాత్ జాగ్రత్త, మీకు రోజులు దగ్గర పడ్డాయి, వచ్చేది మొత్తము కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నిన్న శాసనసభలో జరిగిన బడ్జెట్ సమావేశంలో భాగంగా మన కాంగ్రెస్ పార్టీ సిఎల్పి బట్టి విక్రమాన్ని ఒక దళితుడని చూసుకొని అతన్ని హేళన చేసిన తీరును శాసనసభ స్పీకర్ గారిని మేము ఎండగడుతూ నిరసన వ్యక్తపరుస్తూ, ఇదే మీకు చివరి బడ్జెట్ అని కాంగ్రెస్ పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ, మీకు ఇదే ఇక ఆఖరి బడ్జెట్, మళ్ళీ మిమ్మల్ని ప్రజలు క్షమించరని నిన్నటి జరిగిన తీరును బట్టి చీకటి రోజు అసెంబ్లీలో ఇలాంటి దుర్దినము ఇక ముందు ఎక్కడ జరగకూడదని కోరుకుంటూ, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్రంలో ఎగరవేస్తామండి. ఇట్లాంటి ఇక ముందునైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రవర్తించి మన తెలంగాణ రాష్ట్రం అందరినీ కలుపుకొని ముందడుగా డెవలప్మెంట్లో అందరినీ కలుపుకోనే రకంగానే ఉండాలి. కానీ ఇట్లాంటి హేళమైనా ఏమైనా ఇవ్వని ప్రతిపక్షాలను కానీ ఒక నియంత ధోరణిలో సీఎం కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు. ఇది మేము మీకు ఇది ఆఖరి చివరి బడ్జెట్ అని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.